Hello friends, welcome to Day Trader Telugu. ఈ రోజు మనం ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లో అనే ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అండ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా దగ్గర నుంచి ఈ వీడియో అనే కాదు, నేను ఏ వీడియోలో చెప్తున్నా ఏదైనా సరే మీరు ఓన్ గా మీ టెస్టింగ్ అనేది మీరు చేసి మీకు టెస్టింగ్ లో మంచి రిజల్ట్స్ ఉన్నాయనుకుంటే అది మీ ఓన్ గా డెసిషన్ తీసుకోండి. కానీ జస్ట్ నేను ఏది చెప్తున్నానో దాన్ని మీ రియల్ మనీని తీసుకెళ్లి మాత్రం ట్రేడ్ చేయొద్దని పర్సనలీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో స్ట్రాటజీ ఏంటి అనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 4 స్టాక్స్ ని తీసుకున్నాను, దాంట్లో 2 స్టాక్ ను ఒక సెట్ గా, 2 స్టాక్ ను ఒక సెట్ గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ 2 స్టాక్స్ ఓల్టాస్ అండ్ హెచ్డిఎఫ్సి. సో ఫస్ట్ ఓల్టాస్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఓల్టాస్ దగ్గరికి వెళ్ళి అది ఓపెనింగ్ ఎక్కడైంది, హై లో అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెనింగ్ ఎక్కడైంది ఫ్రెండ్స్, 535 దగ్గర అయింది. హై ఎంత ఫ్రెండ్స్? 535. అంటే దాని అర్థం ఓపెన్ అయ్యాక ఒక 10 పైసలు కూడా అది పెరగలేదు. అంటే ఓపెన్ అయ్యాక దాని మీద ఒక 10 పైసలు ఎక్స్ట్రా పెట్టి కూడా కొందామని ఎవరు ముందుకు రాలేదు అని. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అదే హైయెస్ట్ ప్రైస్ గానీ అయినట్లయితే దాని అర్థం దాంట్లో బయ్యర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్, అంటే దాన్ని స్టాక్ ని పుష్ చేయడానికి రెడీగా లేరని. సో దీని నమ్మ ఏంటంటే షార్టింగ్ పొజిషన్ ఉంచుకుంటారు ఫ్రెండ్స్, అంటే ఈ స్టాక్ ని ఇక్కడ సెల్ చేస్తారు. సో ఎలా సెల్ చేయాలి ఏంటనేది మాట్లాడుకుందాం. బట్ చెప్తున్నాను ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై ఉందంటే దాని అర్థం స్టాక్ ని సెల్ సైడ్ ఉంచుకోమని. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సో ఇన్ఫీ దగ్గరికి రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇన్ఫీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో మనకి లోయెస్ట్ కూడా అదే ఉంటుంది. అంటే ఓపెన్ అయ్యాక, ఓపెనింగ్ అనేది 735.55 లో అయ్యాక దాన్ని ఒక 5 పైస్ కూడా తగ్గించలేకపోయారు. అంటే ఒక 5 పైస్ కూడా తగ్గించడానికి ఎవరు రెడీగా లేరని. సో ఈ ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే దీన్ని బై సైడ్ ఉంచుకుంటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హైలో షార్ట్ చేస్తారు, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లోలో బై చేస్తారు అని చెప్తున్నాను, ఇది ఏ టైమ్స్ లో చేస్తుంటారంటే ఫ్రెండ్స్, 9:15 కి మనకి ఓపెనింగ్ ప్రైస్ అనేది దొరికేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ హైని లోని ఫిక్స్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ, అంటే అరౌండ్ 9:20 కానీ 9:25 కానీ టైం తీసుకొని 9:26 కానీ మనం కానీ ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే దీన్ని మనం అరౌండ్ 9:50 లోపే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ మార్కెట్లో ఏ టైంలో ట్రేడ్ చేయాలనేది అంటే నేను క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్, 9:15 to 10:15 బిగినర్స్ రావద్దు అని చెప్పాను, ఎందుకంటే హెవీ వాలటిలిటీ ఉంటుందని. అప్పుడే చెప్పాను మీకు ఏదైనా స్ట్రాటజీ ఉన్నట్లయితే, వర్క్ అవుతున్న స్ట్రాటజీ ఏదైనా ఉన్నట్లయితే మీరు దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చని. సో అలాంటి స్ట్రాటజీలో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఫ్రెండ్స్ అంటే ఓపెన్ హై ఓపెన్ లో స్ట్రాటజీ. సో ఇప్పుడు ఈ ఓపెన్ హైలో ఉందా లేకపోతే ఓపెన్ లోలో ఉందా అనేది తెలుసుకోవాలంటే మనకి 2-3 వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో వన్ ఆఫ్ ద వే వచ్చి ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళినట్టు మీకు వెళ్ళినట్లయితే ఇక్కడ లైవ్ మార్కెట్ ఉంటుంది, అక్కడ మౌస్ ప్లేస్ చేసినట్లయితే మీకు ఈక్విటీ స్టాక్ వస్తుంది, అది క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ ఉంది, హై ఉంది, లో ఉంది, ఈ మూడింటిని స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఈ ప్రైస్ ఏదైతే ఉందో అది ఈ రెండింటిలో మ్యాచ్ అవుతుందా లేదా అని. ఇప్పుడు మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఇన్ఫీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇన్ఫీలో ఏంటి ఫ్రెండ్స్, మనకి ఓపెనింగ్ ఏదైతే ఉందో అదే మనకి లోయెస్ట్ అనమాట, అంటే దానికంటే కిందకి పోనివ్వలేదు కాబట్టి మనం దీన్ని బై సైడ్ ఉంచుకోవచ్చని. సో ఇది మనకి బై సైడ్ ఉంచుకున్నారు ఫ్రెండ్స్. సో అలాగే యూపీఎల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఓపెనింగ్ అయ్యే దాని లోయెస్ట్, అంటే ఇంతకంటే కిందకి వెళ్ళనివ్వలేదు కాబట్టి అరౌండ్ 9:25 ఆ రేంజ్ లో ఏంటంటే దీనికంటే కింద కొంచెం స్టాప్ లాస్ గా పెట్టుకొని బై చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే ఉందో అదే దాని హైయెస్ట్, అంటే ఓపెన్ ఏదైతే అయిందో ఒక ప్రైస్ కి దాని తర్వాత దానికంటే ఒక 10 పైస్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు కాబట్టి దాన్ని సెల్ సైడ్ ఉంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా నేను చెక్ చేసుకోవాలా, ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలా, దీనివల్ల నాకు టైం ఎక్కువ అయిపోతుంది, లేకపోతే నాకు అంత టైం లేదు అనుకుంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఓపెనింగ్ హై లో స్కానర్ అని కొడితే చాలా వస్తాయి ఫ్రెండ్స్. బట్ మనం ఆల్రెడీ ఫటాఫట్ స్కానర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని చూపిస్తాను. సో ఇది ఫ్రీ వర్షన్ ఆఫ్ ఫటాఫట్ స్కానర్ ఫ్రెండ్స్. సో జస్ట్ మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రీ వర్షన్ అనేది. సో ఇక్కడ మీరు వై అనే కాలం ఉంది కదా, అక్కడికి వచ్చినట్లయితే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో కాలం ఉంటుంది. జస్ట్ మీరు అక్కడికి వచ్చి క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు సార్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు సార్ట్ షీట్ Z2A అని కొట్టండి. సో కొట్టినట్లయితే మీకు సింపుల్ గా ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది పైన వచ్చేసింది, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది కింద వచ్చేసింది. సో దీన్ని బట్టి మీకు ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లో అనేటివి ఏ స్టాక్స్ ఉన్నాయి, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై ఉండే ఏ స్టాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో సింప్లీ ఫ్రెండ్స్ ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లో అంటే దాని మీనింగ్ అంతకంటే లోయెస్ట్ కు వెళ్ళట్లేదు స్టాక్, సో మనం బై సైడ్ ఉండొచ్చు అని. అండ్ ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, అంతకంటే హైయెస్ట్ వెళ్ళట్లేదు స్టాక్, సో మనం సెల్ సైడ్ ఉండొచ్చు అని. సో దీనికి జనరల్ టర్మ్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది, మనకు ఓపెనింగ్ ప్రైస్ వస్తుంది. సో 9:20, 9:25 వరకు మనం హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైస్ వరకు వెయిట్ చేసి దాని ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లో కు మ్యాచ్ అవుతుందా, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హైక్ మ్యాచ్ అవుతుందా అనుకుని స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక మనం దాంట్లో ట్రేడ్ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ట్రేడ్ ప్లేస్ చేసినప్పుడు స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ అనేది మన ఓన్ అపెటైట్. సో ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది మాత్రం ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే ఫిక్స్ చేయలేము ఇంత స్టాప్ లాస్ పెట్టండి, ఇంత టార్గెట్ పెట్టండి అని. బట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మీకు అరౌండ్ 0.5% మీకు కానీ ప్రాఫిట్ వస్తున్నట్లయితే జస్ట్ ట్రేడింగ్ క్లోజ్ చేయండి, అది ఎక్కడికైనా అవైలబుల్ అది మీకు అవసరం, బట్ 0.5% మీకు వస్తున్నట్లయితే క్లోజ్ చేసేయండి. అండ్ 9:50 తర్వాత అయితే ఈ స్ట్రాటజీ నమ్ముకొని అయితే ట్రేడ్ చేయొద్దు.
సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఒకవేళ 9:20 కన్నా స్టార్ట్ చేస్తుంటే అరౌండ్ 9:50 కంతా ఎండ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ట్రెండ్ ని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే నిఫ్టీ అనేది నెగిటివ్ గా ఉన్నట్లయితే మీరు నిఫ్టీ నెగిటివ్ గా ఉంటే ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై అనే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఓపెనింగ్ ఈక్వల్ టు హై అంటే మనం దాన్ని సెల్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో నిఫ్టీ నెగిటివ్ గా ఉంటే ట్రెండ్ ని బట్టి వెళ్ళండి. అదే నిఫ్టీ పాజిటివ్ అంటే ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లో తీసుకొని బై సైడ్ ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని ట్రెండ్ కి ఆపోజిట్ గా అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు లో, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి స్ట్రాటజీస్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.